జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. లేదు చేయలేదు అంటకు లేదండి. ఇవన్నీ మనం అనుకోవటమే కానీ మేము వాస్తవం చెప్పాలంటే గత 30 సంవత్సరాలు టీడీపీ అభిమానులు మేము ఈ డివిజన్లో. అయితే గత 2 సంవత్సరాల కిందట మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చింది. ఈ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలే కానీ రకరకాలుగా అందరికి కూడా ఏదో ఒక ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వ పథకం అనేది అందింది. అభివృద్ధి కూడా బాగానే ఉందండి. ఇంకేం చెబుతాను, చంద్రబాబు గారి పరిపాలనకి ఆయన ఏంటంటే ఏ కాడికి హైటెక్ హైటెక్ అని చెప్పేసి అని ఊరిని చెప్పాడే తప్ప ఏమి చేసింది లేదు. 2014 నుంచి 2019 వరకు కూడా ఏంటి అభివృద్ధి అని చెప్పేసి అన్నారే తప్ప ఏం చేసినటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఏమున్నాయి చెప్పండి. తాత్కాలికం అన్నారు, తాత్కాలికమే అన్నారు తప్ప శాశ్వతంగా అనేది ఏమి చేయలే. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు, మూడు రాజధానులు అన్నాడు, తప్పే ఉంది. అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని మా ఆశ కూడా, మేము కూడా అదే కోరుకుంటున్నాం. బెస్ట్ సీఎం ఎవరంటే ఎవరి పేరు? బెస్ట్ సీఎం అంటే నాకు తెలిసి నాకు దాదాపు 51 సంవత్సరం వచ్చింది ఆంధ్ర పరిపాలన. దాదాపు నేను చూసినటువంటి విధానంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు అదే పరిపాలన ఆయనకంటే ఇంకా 2 అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ పార్టీ అండి, కన్ఫామ్గా. ఎందుకంటేనండి ఒకటే చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏదో అవసరం వచ్చి ఇవాళ ఏదో అంటున్నాడు తప్ప, లేదంటే జూమ్ కెమెరా పెట్టుకుని హైదరాబాద్లో కూర్చొని అక్కడి నుంచి పరిపాలన ఇచ్చేస్తున్నాడు తప్ప పార్టీని నడిపిస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీ కోసం కానీ పార్టీ కోసం నడిపించే వాళ్ళ నుంచి ఏమైనా చేస్తున్నాడండి? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికనే కూర్చుని ఆయన మీడియాలో మాట్లాడటం తప్ప ప్రజల్లోకి వచ్చే పరిస్థితి అయితే లేదే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదుండా ఏ సామాన్య కార్యకర్త అయినా సరే వాళ్ళ దగ్గరకు తీసుకుని వాళ్ళ సమస్య ఏంటని మేము 2 పనులు చేయించాం. సీఎం రిలీఫ్ ఫండ్ తక్షణమే ఎమ్మట స్పందించాడు ముఖ్యమంత్రి గారు, చేశాడు మాకు. అది బీజేపీ జనసేన పూర్తయ్యే ఏం ఉండదండి. మీరు అనుకోవటమే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ ఉచ్చులో పడి మీరే సీఎం అభ్యర్థి అనేది మన పవన్ కళ్యాణ్ గారు చాలా పైకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడు తప్ప ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన్ని టిష్యూ పేపర్లాగా తుడిచి పక్కన పడేస్తారు బీజేపీ వాళ్ళు. బీజేపీకి ఈ రాష్ట్రంలో కనీసం ఒక సీట్ అనేది లేదు బీజేపీకి. ఇంకా బీజేపీకి ఇంకేముండదు, జనసేన కంటే కొద్దిగా గొప్ప ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే బీజేపీతో ఒకసారి సిపిఎంతో ఒకసారి తెలుగుదేశంతో ఒకసారి ఆయన నిలకడ లేకుండా ఉండటం ఆయన పార్టీ అనేది పతనం అవుతుంది తప్ప ఆయన ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండి సింగిల్గా పోటీ చేసి వచ్చిన 4 సీట్లు రాని ఈసారి గత వచ్చేసారి అని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది ఆయన నిలకడగా ఉండి కరెక్ట్ చేసుకుంటే. చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగిందండి, ఒట్టిదేనండి అవన్నీ. ఆ రాయి ఆయన చేతికి ఏది క్యాచ్ కనుక బాల్ ఇసిరితే కనుక వెళ్ళి క్రికెట్ బాల్ పట్టుకున్నట్టు ఇదిగో అని చూపిస్తున్నాడు. ఏమన్నా అంతమంది జడ్ సెక్యూరిటీ ఉంది, అంతమంది తగలకుండా చంద్రబాబు నాయుడు గారికే తగిలిందా? మీరు ఆలోచించండి. ఎందుకంటే అసలు అది అనేది చాలా ఫేక్ అండి. అది ఎందుకంటే సిఐడి వాళ్ళు కూడా చూస్తున్నారు, మొత్తం కూడా పోలీసు వారు కూడా పిచ్చోళ్ళు ఏం కాదు చూస్తున్నారు. అది కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎవరు ఏం చేశారు అన్నది అప్పుడు తెలిసిపోతుంది. తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ఎలా చూస్తారు? తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగిందా? ఎన్ని టన్నులు ఎన్ని ట్రక్కులు లారీలు తీసుకొని రాళ్ళు తీసుకొచ్చి ఆయన మీద వేశారండి? ఆయన మీద జరిగింది అసలు అది విసిరారా విసరలేదా అనేది కూడా ఎవరికి తెలియదు. మీ మీడియా వాళ్ళు ఒక నిమిషం దాన్ని ఒక ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకొని ఒకసారి చూడండి, దాన్ని స్లో మోషన్లో చూడండి. అది రాళ్ళు ఎక్కడ నుంచి ఎటువైపు నుంచి రాలేదండి, అది ఆయన జేబులోంచి తీసి పైకి చూపిస్తున్నాడు. ఒక గులకరాయి తగిలితే చచ్చిపోతాడండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి జరిగింది, కండ చీల్చుకుపోయింది. కోడి కత్తి అంటే మా మాటలు కాదు, చాలా తీవ్రంగా ఉంటుంది దాని పరిణామం. అది గుండెల్లో తగలాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవశాత్తు కొద్దిగా పక్కకు తిరగడం వల్ల ఆయనకి చేతికి తగిలింది, అది దాడి అంటే. మీరు జేబులో గులకరాయి పెట్టుకొచ్చి గులకరాయి బయటికి తీసి నా మీద రాళ్ళు ఇసిరారు పూలిసిరారంటే ఎలాగండి? ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అయినా కానీ మీరు ప్రచారానికి వస్తే మీ మీద రాళ్ళు దాడి చేసి మేము ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఇదైతే కాదు కదా. ప్రస్తుతం ఇప్పుడున్న సిట్యుయేషన్లో మిమ్మల్ని ప్రజలు ఎలా చూస్తున్నారనేది మీకు తెలుసు. అలాంటి చోట మీరేదో ప్రచారానికి వస్తే మాకేదో ఓట్లు పడవనేటువంటి కాన్సెప్ట్లో అయితే మేము లేము. మీ మీద రాళ్ళు జల్లారు రాళ్ళు ఇసిరారనేది పూర్తి అవగాహన రాహిత్యమైనటువంటి చర్య తప్పది. మీరు రాళ్ళు ఇసిరారు ఇలాంటివి మా మీద రాళ్ళు ఇసిరారు నీళ్లు పోసారని చెప్పేసి పొరపాటున కూడా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు పిచ్చి పిచ్చి మాటలు దయచేసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే మీరు ప్రచారానికి వచ్చినంత మాత్రాన మాకు ఓట్లు రావు,
ఓట్లు పడవు అనేటువంటి భయాందోళనలో మేమైతే లేము, మీరు భయాందోళనలో ఉన్నారు కాబట్టే ఏదో చిన్నపిల్లల బళ్ళు నా బలపం లాక్కున్నాడు బిస్కెట్లు లాక్కున్నాడు అన్నట్టుగా నా మీద రాళ్ళు ఇసిరారు పూలు పోసారు అన్నట్టు పిచ్చి పిచ్చి మాటలు అన్ని పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. మీకు మతి భ్రమించింది. దయచేసి మీరు మంచి హాస్పిటల్లో చూపించుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్లో మీకు ఆరోగ్యశ్రీలో చూపిస్తాం మేము కావాలంటే ఒకసారి మీరు మంచి హాస్పిటల్లో చూపించుకోండి. ఈ దాడి వెనకాల ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ఈ దాడి చేశారని చెప్పేసి చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆయనకు విజ్ఞత అనేది ఉంటే ఒక్కసారి ఆలోచించుకోవాలండి. దాడి చేయించడం అంటే ఎలా ఉంటుందండి? వైస్రాయ్ హోటల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోండి. వైస్రాయ్ హోటల్లో మీరు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి వైస్రాయ్ హోటల్లో పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి మీద రాళ్ళు టమాటాలు కోడిగుడ్లతో దాడి చేయించారు. దాన్ని దాడి అంటారండి. మీరు జేబులో పెట్టుకొచ్చిన గులకరాయ పైకి తీసుకొచ్చి బయటికి తీసి నేను ఎవరో ఇసిరారు ఎవరో కొట్టారు చంపేస్తున్నారని చెప్పేసి మీరు పుకారాలు పెట్టి లేపడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి దాడి అనే దానికి అర్థం తెలుసుకొని మాట్లాడండి. ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదు చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. వాస్తవమే కదండి. మరి ఆయన 14 సంవత్సరాల 3 నెలల 23 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. సొంతంగా ఆయనంటూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు 90% పథకాలు అమలు జరిగిపోయినాయండి. ఈ జరిగిపోయిన పథకాలు చెప్పుకొని ఓట్లు అడిగే హక్కు నైతిక హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఏదైతే మీరు 13 నెలల 23 రోజులు ఏదైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో సొంతంగా పథకం అనేది ఒక్క పథకం కూడా మీరు ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఓట్లు అడిగే హక్కు మీకుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఈ అసందర్భ ప్రలాపాలను దయచేసి ప్రేలవాగండి. తిరుపతిలో 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ సాధ్యమే అంటారు. ఖచ్చితంగా 4 లక్షల మెజారిటీ అయితే ఖచ్చితంగా కొడతారని గురుమూర్తి గారు, ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్ గారికి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలని 14వ తారీఖు కూర్చున్నారు. ఇకపోతే లోకేష్ బాబు గురించి మాట్లాడాలంటే ఆయన ఒక పప్పు, ఆయన ఒక ముద్దపప్పు శుద్ధపప్పు. ఆయన ఏం మాట్లాడతాడో ఏం ఆయనకే తెలియదు. కనీసం ఆయన నుంచున్న నియోజకవర్గం పేరే ఆయనకు పలకడం రాదు. వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి జగన్ గారికి సవాలు విసిరే స్థాయి ఆయనది కాదు. ఒకవేళ స్థాయి ఆయన సవాలు విసిరినా ఎటువంటి ప్రమాణం చేయడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నాయకుడైనా సరే, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఎక్కడికైనా సరే రావడానికైనా ఏదైనా దేనికైనా సరే సిద్ధం. మీకు విజ్ఞత అనేది ఉంటే కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అయితే దయచేసి మాట్లాడద్దు పప్పు గారు. అయితే ప్రధానంగా హత్య విషయంలో జగన్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి అలాగే వాళ్ళ మామ వీళ్ళు అందరూ కలిసే చేశారు ఈ హత్య అని లోకేష్ అంటున్నారు. అవునండి. ఇప్పుడు ఆ హత్య కేసుని సిబిఐ విచారణ జరిపిస్తుంది. మీరు ఎలాగూ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఉన్నారు, మీ కొంతమంది ఎమ్మెల్సీని పంపించారు, తర్వాత మీ ప్యాకేజ్ బాబును పంపించారు. సెంట్రల్లోనే జరుగుతుంది, సెంట్రల్ నుంచి చేయించండి. సెంట్రల్ నుంచి చేయించి ఎవరు చేయించారనేది చేయించండి. ఒకవేళ కనుక కేసు నిర్ధారణ అయితే ఎవరు చేయించారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా, అవినాష్ గారు చేయించారా, ఎవరు చేయించారనేది మీరు ఒకసారి ప్రూవ్ చేసి ఆ తర్వాత మీడియా ముందుకు రండి. అదే అప్పట్లో హత్య జరిగినప్పుడు విజయసాయి గారు వచ్చి గుండెపోటుతో మరణించారు, సాక్షులు కూడా అదే చెప్పారు. తర్వాత రక్త మరకలన్నీ శుభ్రం చేసేసి నాటకం ప్లే చేశారు అని చెప్పి. ఇది వాస్తవానికి ఎవరూ చూసింది కాదండి, వాస్తవానికైతే ఎవరూ చూసింది కాదు. కాకపోతే వివేకానందరెడ్డి గారు మరణించారు అనే వార్త తెలిసిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆయన గుండెపోటుతో మరణించుంటారన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుంటారు, కానీ ఆయన వెళ్ళి రక్త మరకలన్నీ క్లీన్ చేసింది అయితే కాదు కదండి. అక్కడ అందులో ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎందుకు క్లీన్ చేశారనేది ఆ ఇంటరాగేషన్లో తేలుతుంది. ఆ ఇంటరాగేషన్ ఎప్పుడైతే మొదలు పెడతారో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ సిబిఐ ఎంక్వైరీలో ఈ రక్త మరకలు కడిగింది ఎవరు, అసలు ఆయన బాత్రూంలోకి ఏ టైంలో వెళ్ళారు, ఎవరు వచ్చారు, ఏంటి అనేది పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇటు వీటి గురించి మనం మాట్లాడాలి. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అని చెప్పారు, రక్త మరకలు ఉన్నాయనేది పూర్తిగా మీకు తెలిస్తే కనుక మీరు మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టండి. మీకు ఆధారాలు ఉంటే కనుక తీసుకొచ్చి పెట్టండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు ఏదో మీరే అక్కడ పక్క నుండి చేసినట్టుగా, పక్క నుండి చూసినట్టుగా మీరు దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆందోళనకరమైన విషయాల్ని తెరపైకి తీసుకురావద్దండి. అచ్చెన్నాయుడు లీక్ వీడియో వ్యవహారంలో లోకేష్ను చూసిన మాటలు అయితే కీలకంగా ఉంటాయి, ఎలా చూస్తారు ఆ మాట?
అచ్చెన్నాయుడు గారు ఒక్కటే ఒక్కళ్ళే అండి. అచ్చెన్నాయుడు గారే కాదు, తెలుగు పూర్తిగా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు కానీ జూనియర్ నాయకుడు కానీ ఎవరి ఉద్దేశం ఎవరి మనసులో మాటలైనా అవేనండి. కాకపోతే ఇదేదో సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేశారు, సీక్రెట్గా ఎవరో రికార్డ్ చేశారు కాబట్టి మనసులో మాటలు బయటికి తెలుస్తున్నాయి, కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం అదేనండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని తెరపైకి తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ ఉన్న మనసులో ఉన్న ఉద్దేశాలు అదేనండి. ఎందుకంటే పార్టీని మొత్తం భ్రష్టు పట్టించాడు, ఎక్కడికక్కడ ఏ చిన్న కాంట్రాక్ట్ జరిగినా ఎక్కడ ఎటువంటి ఏది జరిగినా కానీ ప్రతి దానిలో కమిషన్ 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 అనుకున్న ప్రతి దానిలో నుంచి ఆఖరికి జిల్లా స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలోకి ఆఖరికి ఒక డివిజన్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి దానిలోనూ కమిషన్ అని చెప్పేసి లోకేష్ గారు వేళ్ళు పెట్టడం, ప్రతి ఒక్క మంత్రి పదవులు మంత్రిత్వ శాఖలో ప్రతి దానిలో వేళ్ళు పెట్టడం అనేది జరగడం చేసి ప్రతి ఒక్క సీనియర్ నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీ మీద చాలా హీనమైన అభిప్రాయాలు ఉన్నాయండి. అదే అభిప్రాయం మొన్న అచ్చెన్నాయుడు గారి లీకేజ్ వీడియోలో బయటపడింది. 17వ తారీఖు తర్వాత పార్టీ ఉండదు ఏముండదు అని చెప్పేసి లీక్ వీడియోలో అచ్చెన్నాయుడు గారు ఎలా చూడాలంటారు? వాళ్ళ మనసులో ఉద్దేశాలన్నీ బయట పెడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాస్తవానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది స్టేట్లో లేదు, పూర్తిగా బూడిదైపోయింది. అటువంటి పార్టీ ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు గారే కాదు ప్రతి ఒక్క నాయకుడికి కూడా మనసులో ఉన్న మాటలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే 17వ తారీఖున అంటే రేపు తిరుపతి ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఉప ఎన్నికలో 4 నుంచి 5 లక్షల మెజారిటీతో గురుమూర్తి గారు గెలుస్తారనే అర్థమైపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ఇక ఇది కూడా గెలిచారు అంటే ఇక పార్టీ మొహం ఎవడో చూడనేసి వాళ్ళ ఉద్దేశంలోంచి వాళ్ళ మాటలు బయటపడుతున్నాయి. అయితే ఈ లీక్ వీడియో వ్యవహారంలో లోకేష్ గారు స్పందిస్తూ ఇది ఒక ట్రాల్ వీడియో, ఇందులో సంభాషణలన్నీ వక్రీకరించారు, ఫేక్ వీడియో వాస్తవేనండి. అలాగే స్టీఫెన్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడి ఐ బ్రీఫ్ అని చెప్పేసి చెప్పిన విషయాలు కానీ వాళ్ళు చేసేది ఏదైనా సరే ఎవడో ట్రోల్ చేసినట్టు లేకపోతే ఎవడో మార్ఫింగ్ చేసినట్టే చేస్తారు. అదే ఎవడైనా కానీ ఎవరితోనో మాట్లాడుతుంటే ఇది వాస్తవం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసింది, అధికార పార్టీలో వాళ్ళు చేసింది ఒకటి. ఎప్పుడైతే మీరు అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీ ఓటును కొనుక్కోవడానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని స్టీఫెన్ గారిని మీరు ఇరికిచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ ఎవరో చేసినాయి, ఎవరో మార్ఫింగ్ చేసినట్టుగా క్రియేట్ చేస్తారు. అంతే తప్ప ఒక అవగాహన ఒక మాట్లాడేదానికి ఇంత సోషల్ మీడియా కానీ ఇంత మీడియా కానీ ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎంతవరకు ఏదో చేద్దామని ఎదుటోడి మీద బురద పోయాలని చూడటం కరెక్ట్ కాదండి. జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్య తేడా ఏముందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి సింపుల్గా ఒకటే మాట అండి, కళకి నిజానికి ఉన్న తేడా అంతే. సింపుల్గా సింగిల్ లైన్ ఎజెండా, కళకి నిజానికి ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారిదంతా కళ, జగన్మోహన్ రెడ్డి గారిదంతా వాస్తవం అంతే. చిన్నవరకు పర్వాలేదు, బాగానే ఉంది, తెలుసుకొని నడిచే కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి నడుపుతున్నాయి. అదే జరిగే వరకు జరిగే మంచి కొన్ని ఉన్నాయి, దాంట్లో జరగాల్సిన కొన్ని ఉన్నాయి, జరుగుతూ ఉంటే బాగుంటుంది. ఉపయోగపడతారు చేసింది పర్వాలే, కొన్ని జరగాల్సిందే ఉండేది. అంటే 100 మందికి అందరికి న్యాయం ఎవరో చేయలేము, కొందరికి న్యాయం జరిగింది, న్యాయం జరిగిన వాళ్ళు సంతోషిస్తారు, న్యాయం జరిగిన వాళ్ళు బాధపడతారు. ఇక అది కామనే తిరుపతిలో ఎలక్షన్స్ రేపు, అది అంత దూరం మనం వద్దులే. అది చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అంటారా, వైఎస్ జగన్ గారు బెస్ట్ అంటారా? ఎవరికి ఆడలేదు బెస్ట్, ఎవరిని ఎవరిని తెస్తానికి ఆయన ఆనందం ఆయింది, ఈయన ఆనందం ఈయంది, నీ ఆనందం నీది. ఇద్దరి మధ్య తేడా ఏంటి? తేడా ఏం లేదు, ఇద్దరు రాజకీయ నాయకులే, వాళ్ళు ఇద్దరు దానికోసం పోరాటం చేస్తున్నారు. ఎవరు విజయాన్ని సాధించుకుంటే వాళ్ళు, మన ఇద్దరు ఉండవు నానా, నువ్వు నుంచున్నావు నేను నుంచున్నావు, నా ఆలోచన నాది నీ ఆలోచన నీది, ఓడు గెలిపిన తర్వాత సంక్షేమ మాకేజెంట్ వర్కర్లకి ఏజెంట్ మాకు రావాల్సిందే ఏమి ఇవ్వట్లేదు ఇంతవరకు. రాడ్ బిల్డింగ్ వాళ్ళకి యూనియన్ సభ్యత ఏం గడుచుకున్నా ఎత్తన్నారు, ఇంతవరకు ఏమి లేదు, పనులు లేక మీరు గిట్ట రోడ్ల మీద ఉన్నారు. సీఎంగా ఎవరి పరిపాలన బాగుంటుంది అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, జగన్ గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరులో ఎవరు బాగా చేస్తారు? ఎవరు బాగా చేశారని కాదు, మా పథకాలు మాకుంటే బాగుంటుంది, అది మాకు పనులు లేక మేము రోజు ఉంటాం. పేదవాడు కనుక పన్ను చూపించాలి, అది పని లేకుండా ఉంటే ఎట్లా చెప్పు. ఏ పనికి వెళ్తారు? మేము చేసేది రాడ్ బిల్డింగ్ అండి,
కన్స్ట్రక్షన్ లేకుండా ఆఫ్ చేశారు. కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగింది లేవు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారు? ఎవరు గెలిచినా ఒకటేనండి, ఎవరైనా గెలిచి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే. కానీ ఏంటంటే పేదవాడికి వర్కర్కు న్యాయం చేయాలి, అది కావాల్సింది మాకు. జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చినా సరే న్యాయంగా ఉండాలి. ఎందుకంటే లేబర్ అనేవాడు బతకలేకపోతే ఇక ఏం చేస్తారు చెప్పండి. బాగానే ఉన్నాయి. అభివృద్ధి ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. సీఎంగా ఎవరి పరిపాలన బాగుంది? చంద్రబాబుది బాగుందా మీకు, జగన్ది బాగుందా? పర్లా ఇద్దరిదే బాగానే ఉంది, ఇద్దరిదే బాగానే ఉంది. ఆయన టైంలో ఆయన చేసిండు, ఏం టైంలో ఏం చేస్తాడు. ఇద్దరి పరిపాలనకి మధ్య తేడా ఏంటి సార్? ఈయన సంక్షేమ పథకాలు ఎక్కువ ఎత్తండి అంతే. చంద్రబాబు గారు ఇచ్చిండ్లే కానీ ఇంత ఇంత జనంలోకి తీసుకెళ్ళాం ఇంతసేపు. అతను జన ఈ జగన్ గారు జనంలోకి తీసుకెళ్తాడు. సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ కొన్ని కొంతమందికి అంతున్నాయి, కొంతమందికి అందట్లేదండి. ఇప్పుడు ఇప్పుడు మా బాబుకి లాస్ట్ టైం ఏదో అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అన్నారు అది పడలా. పోయిన సంవత్సరం పడి ఈ సంవత్సరం పడలా, అది కరెక్ట్గా అమలు చేయట్లేదు. అడిగారా గ్రామ వాలంటీర్లు? అడిగాం, అడిగితే పడతాయి అన్నారు కానీ పడలా. సచివాలయంకి వెళ్ళాం, అక్కడ మా పడతాయి అని అన్నారు కానీ పడలా. కాలేజీలు కనుక్కోవాలి, స్కూళ్ళు కనుక్కోవాలి, ఏదో మాకు వాళ్ళకి సరైన సమాధానం లేదు. సీఎం పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది కాదంటున్నా, కాకపోతే ఈ పథకాలే అని కొన్ని సరిగ్గా అమలు చేయట్లేదు, దాన్ని చాలా బాగా. ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఆయన పరిపాలన చూశారు, మరి ఈయన పరిపాలన కూడా చూస్తున్నారు. అవును, ఇద్దరి మధ్య తేడా ఉంది. ఏముంది తేడా ఉంది, తేడా లేకుండా ఎలా ఉంటుంది? తేడా ఉంది కానీ పర్వాలే, ఈయన అది మరీ బ్యాడ్ ఏం కాదు. ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు? బెస్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారు? తిరుపతిలో వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పరిస్థితి? తెలుగుదేశం పరిస్థితి అంటే తెలుగుదేశం గెలవదు అనేది అర్థం. అక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్పాను కదా. డిపాజిట్లు కూడా రావంటున్నారు? డిపాజిట్లు రానంత పోదులే, కానీ గెలవటం మాత్రం కష్టం. బీజేపీ జనసేన పొత్తులో కష్టం. ఎలా ఉందండి, ట్యాక్సులు పెంచుకుంటూ రేట్లు పెంచుకుంటూ బాగానే ఉందిగా. వాళ్ళకి బాగుంది, మాకే బాగోలేదు అంతే. పరిపాలన అంది ఇండియా మొత్తం అలాగే ఉంది, ట్యాక్సులు పెరిగి. మనకేమో పెంచాలి వాటి మీద పెంచకుండా, తగ్గించాల్సిన వాటి మీద తగ్గించకుండా చేస్తారు. సంక్షేమ పథకాలు అందట్లేదు. మాకెందుకు అందుతాయి? మాకు అందవు కదా, మేము కట్టేవాళ్ళమే, ట్యాక్స్ కట్టేవాళ్ళమే. కానీ గవర్నమెంట్ నుంచి రూపాయి వచ్చేది ఏం లేదు, మినిమం బేసిక్గా కూడా లేదు. చూడండి ఎంత చెత్త చెదారంగా, మెయింటెనెన్స్ అంత దారుణంగా ఉంది. అది సీఎం గారి దాకా వెళ్తుందని నాకు తెలియదు ఈ వీడియో, కాకపోతే చూసేవాళ్ళకన్నా అర్థమవుతుంది. సీఎంగా ఎవరి పరిపాలన బాగుంది? అప్పట్లో చంద్రబాబు గారు చేశారు, ఇప్పుడు జగన్ గారు చేశారు. చంద్రబాబు గారు మెయింటెనెన్స్ చేశారండి, పై మెయింటెనెన్స్ చేశారే కానీ గ్రౌండ్ లెవెల్లో బాగాలేదు ఆయనది. అందుకే కదా 23 దాకా తీసుకొచ్చారు. రియాలిటీలో చల్తే అంతే, ఈయన ఏదో చేస్తాడనుకున్నారు. ఈయన కూడా ఏమి ఇంత కూడా అలాగే ఉంది, స్కీమ్స్ సీఎంలాగా అయిపోయాడు. ఎవరు చేస్తారో మరి ఇంకా స్టేట్కే తెలియాలి, ఎవరు వస్తే బాగుంటుంది ఏంటని. ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు అంటే? నాకు తెలిసి ఇద్దరు వరస్ట్ సీఎంలేనండి, ఇద్దరు వరస్ట్ సీఎంలే. ఎందుకంటే ఆయనేమో ఆయన సామాజిక వర్గం చూసుకున్నాడు, ఈయనేమో అసలు ఈయన ఏ వర్గం వైపు ఉన్నాడో కూడా అర్థం కాకుండా ఉంది. ఇద్దరిది వరస్ట్ సీఎంలే నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు బాగుండేది అడ్మినిస్ట్రేషన్ అనుకునేవాళ్ళం, ఆయన అసలు బాగోలేదు. అక్కడికి వచ్చిన తర్వాత బాగోలేదు. హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము చూసాం, మేము అక్కడే చదువుకున్నాం కాబట్టి. హైదరాబాద్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు, కృష్ణా జిల్లాకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వేరు. అది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పార్టీ గెలిచిందంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ రూలింగ్ లేదు అంటే అదే గెలిచిద్ది, అది చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలు కూడా చెప్తారు. తెలుగుదేశం పరిస్థితి ఏంటి? థర్డ్ ప్లేసే కదా. అంటే సెకండ్ ప్లేస్లో ఏమో వచ్చిందండి? బీజేపీ వస్తున్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళని బీజేపీ వస్తే సగం. ఇలా చెప్తున్నారు, బీజేపీ గత తిరుపతి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 20,000 ఓట్లు కూడా రాలేదు. అవండి, గత ఎన్నికల్లో 100 పైన వచ్చింది టీడీపీ, మొన్న ఎన్నికల్లో 23 వచ్చింది. ఏ టైంకి ఎవరేం చేస్తారో చూస్తారు కదా, 5 ఇయర్స్ చూసే కదా ఆయన 23 తెచ్చింది. ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వెళ్తారు, ఛాన్సెస్ ఇవ్వాలిగా. వీళ్ళిద్దరు చేశారు,
థర్డ్ ఆల్టర్నేటివ్కి ఛాన్స్ ఇవ్వాలి జనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఏం చేశాడో మనం చూసాం, ఏం చేసేటప్పుడు ఏ స్కీమ్స్ పెడుతున్నాడో ఏంటో కూడా చూసాం. థర్డ్ ఆల్టర్నేటివ్కి వెళ్ళడంలో తప్పులేదు కదా, అది నా ఒపీనియన్. రాయలసీమ కదా ఉంటే వైఎస్ఆర్సీపీ కన్నా ఉండాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అయినా ఉండాలి. తెలుగుదేశం పార్టీ రాయలసీమలో 3 సీట్లు వచ్చాయండి. ఏముంది రాయలసీమలో? కృష్ణా జిల్లాలోనే 2 సీట్లు. కృష్ణా జిల్లా పుట్టింది టీడీపీ, ఇక్కడే 2 సీట్లు వచ్చాయి. ఇంక అయిపోయింది, టీడీపీ అనేది ఒక పార్టీ అనేది థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. దాని గురించి నాకు తెలిసి ఫ్రెండ్సే చెప్తారు, ఆ కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్సే చెప్తున్నారు మా పార్టీ పని అయిపోయిందని. సో దాని గురించి కన్నా థర్డ్ ఆల్టర్నేటివ్ వెళ్ళటంలో చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అంటే బీజేపీ జనసేన రెండు పొత్తుల్లో ఉన్నాయి కదా, జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేశారు, హెల్ప్ అయ్యింది అంటారా? ఎందుకు హెల్ప్ అవ్వదు? 8% ఓటింగ్ వచ్చినప్పుడు ఎంతో కొంత హెల్ప్ అయ్యిద్దిగా. 0 to 8% అండి, 100 to 23కి వచ్చింది, ఆటోమేటిక్గా హెల్ప్ అవ్వద్దు. హెల్ప్ అవుద్దనే కదా వాళ్ళు వీళ్ళు అందరూ పేర్లు చెప్తున్నారు, అందరూ ఆయన పేరే చెప్తున్నారు ఎక్సెప్ట్ రూలింగ్ పార్టీ తప్పితే. దాన్ని బట్టి ఒపీనియన్ అందరికి మారిద్ది, మారచ్చు కూడా, అది నా ఒపీనియన్. ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి. రెండోది ఏంటంటే కరోనా పరిస్థితుల్లో జనాలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేసిన వాళ్ళు చేయడం కాదు కానీ ఇంకా నాకు లాంటి వర్కర్స్ చాలామంది ఉన్నారు. కరెంటు బిల్లు ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పేసి, కరెంటు బిల్లు వలన మా వైట్ కార్డులు తీసేసి, తర్వాత వచ్చే రైస్ తీసేసి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతానికి. ఇంకా రెండో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందికరంగానే ఉంది అండి. మళ్ళీ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మాస్కులు ధరించలేదని కేసులు ఎక్కువ రాసేస్తున్నారు. మేము కూలీ చేసుకొని సాయంత్రం 700-800 తీసుకునే వాళ్ళకి 500 కూలీ మళ్ళీ ఫైన్ వేస్తే మేము ఎలా తట్టుకుంటామండి, అదొకటి. రెండోది ఏంటంటే మీరు టీకాలు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక రెండోది మీరు ప్రభుత్వంలో ఈ యొక్క కొన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తుంది? తిరుపతి అంటే మరి తూర్పు నుంచి గాలి వచ్చింది అనుకోండి, అదే గాలి వాటం వైసీపీ వస్తుంది వస్తుంది. ఏమండి తెలుగుదేశం పరిస్థితి అంటే మరి ఒక్కొక్క ట్రెండ్ ఒకళ్ళకి ఉంటుంది, ఒక్కొక్క సందర్భం ఒకళ్ళకి వచ్చింది. వీళ్ళ ట్రెండ్ వీళ్ళకి నడుస్తుంది, తర్వాత ఫ్యూచర్లో ఏమో తెలియదు. మరి అది జననాడి, ఇది జననాడి కదా. ఇద్దరు సీఎంల మధ్య పరిపాలన ఎవరిది బాగుంది, చంద్రబాబుది బాగుందా లేకపోతే జగన్ది బాగుందా? ప్రభుత్వంలో ఎవరిది డిఫరెన్స్ ఏం లేదండి. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేశారు, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. అంటే ప్రజలకు న్యాయంగా చేస్తున్నారు, న్యాయపరంగా నడుస్తున్నారు, అవినీతిగా ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు. అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రస్తుతానికి కొంచెం ఎక్కువ పనులు స్పీడ్గా అవుతున్నాయి. అంతకుముందు రోడ్డు డెవలప్మెంట్లని బిల్డింగ్స్ డెవలప్మెంట్లని అయ్యి ప్రజల్లో కనపడలేదు. ఇప్పుడు ఏంటంటే అందుబాటులోకి దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రజల్లో కనపడుతుంది. ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు? బెస్ట్ సీఎం ఎవరు అంటే ఆయన ఎక్కువ కాలం పరిపాలించాడు, ఆయన కొంత డెవలప్ చేశాడు. ఈయన ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు, ఈయన ఎంతకాలం చేస్తాడు, అప్పుడు ఆయనకి 14, ఈయనకి 14, 28 అయితే అప్పుడు ఎవరు సీఎం చెబుతాం. అవునా, ఈయన వచ్చి 2 ఇయర్సే కదా దాన్ని పెట్టేది. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ మాట, ఈ వైఎస్ వాళ్ళ పార్టీ మందుకు మాత్రం చాలా తప్పు చేసింది. మందు సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది చెప్పండి, అప్పుడు నేనే ఉన్నాను, పనికి వెళ్తే 600-300 రూపాయలు మందుకే పోతుందంటే ఇంక ఇంట్లో భార్య పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఇద్దరి పరిపాలన మధ్య ఏం చూశారు, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా వైఎస్ జగన్ గారు? ఆయన పరిపాలన బాగుంది. ఎవరిది? చంద్రబాబు నాయుడు. అది ఏం చూసే ఇద్దరిలో తేడా ఏం కనిపిస్తుంది? ఆయన పని చేస్తాడు, వీడు పని చేయట్లేదు. అంటే పని చేయకపోవడం అంటే ఎలా? మొత్తం డెవలప్కి, డెవలప్ చేయడానికి. తిరుపతిలో ఎవరు గెలుస్తారు? టీడీపీ వస్తుంది. ఎలా టీడీపీ ఎందుకు ఎలా వచ్చింది? వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు కాదని ఆపుకున్నారు కాబట్టి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మెజారిటీ వస్తుంది కదా మున్సిపల్ ఎలక్షన్? రావచ్చండి, వీళ్ళు ప్రచారాన్ని చేసేదాన్ని బట్టి కూడా ఉంటుందిగా, వీళ్ళు ప్రచారం చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుందిగా. మరి అన్నీ చేస్తున్నారు, అసలు ఆయన ఇంత రూలింగ్ పార్టీ కదా వైఎస్ఆర్సీపీ కాదని తెలుగుదేశం? అవునండి, ఇప్పుడు రూలింగ్ పార్టీ మరి వెళ్ళేసేసి తిరుపతిలో ఎందుకు ప్రచారం చేయలేదు? చేయలేదుగా. ఎక్కడ చూసినా జాబ్స్ అనేవి లేవన్న, ఎవరు వాళ్ళు చదివిన దాంట్లో తగ్గట్టు జాబ్స్ అయితే లేవు. ఇప్పుడు వచ్చిన
ఇప్పుడు ఇంజనీరింగ్ క్వాలిఫై చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరు నిరుద్యోగులే. గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే జాబ్స్ అయితే ఏం లేవు. కొత్తగా కంపెనీస్ ఏమైనా పడితే కనుక జాబ్స్ అనేవి వచ్చే ఉన్నాయి. కంపెనీస్ పడేదే లేదు, జాబ్స్ వచ్చిందే లేదు. ఏంటంటే రైతులు చేసుకుంటూ పోతున్నారు. ఇంక యంగ్ టాలెంట్ వచ్చే ఇక్కడ కంపెనీస్ పెట్టి డెవలప్ చేద్దామని ఏం లేదు. అది స్టూడెంట్స్ పరంగా అయితే చాలా వరకు జాబ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. రాజధాని అన్నారు, రాజధాని ఇంకా అయితే ఏం తేలలేదు. మేబీ చెప్పలేం, అంటే చేశాడు స్టూడెంట్స్, అంటే స్కాలర్షిప్స్ అలాంటి పరంగా అయితే చేశాడే, కానీ ఇంకా డెవలప్మెంట్ అంటూ ఏం లేదు ఈ గవర్నమెంట్. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కరోనా వస్తుంది కదా, అక్కడికేది ఇంకా కరోనా పెరిగిద్ది. ఆ పబ్లిసిటీలో తిరుగుతున్నారు రోడ్ల మీద. కరోనా గురించి అదైనా పోస్ట్ పోన్ చేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు. ఇప్పుడు కరోనా పెరుగుతుంది, స్కూల్లో ఆపేస్తున్నారు. రాజకీయ వీళ్ళు పబ్లిసిటీలు ఆపుతున్నారా? ఆపట్లేదు. ఇప్పుడు అలా తిరిగితే కరోనా వచ్చింది కదండి. కాలేజ్కి వెళ్తే రాదా? కాలేజ్ ఆపేస్తున్నారు, స్కూల్ ఆపేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఆగిపోతున్నాయి. మరి వాళ్ళు పబ్లిసిటీ చేసినప్పుడు కరోనా రాదనా? ఏ నమ్మకంతో పబ్లిసిటీ చేసుకుంటారు? ఓటింగ్కి వెళ్తారు, ఓటింగ్ లైన్లో కరోనా రాదనా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా నచ్చింది, లేకపోతే వైఎస్ జగన్ గారి పరిపాలన బాగా నచ్చింది? చంద్రబాబు నాయుడుదే నచ్చింది. ఎలా, ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది? అవి ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ పండి. ఇప్పుడు ఒక రాజధాని అని చెప్పి రాజధాని ఆల్మోస్ట్ ఒక 20% to 30% వరకు స్టార్ట్ అయింది వర్క్స్. కొత్తగా ఫ్లైఓవర్ పడింది, ఆయన కట్టించింది. అది ఆయన ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఆయన ఉన్నప్పుడే 70% to 80% కంప్లీట్ అయింది. ఈయన వచ్చిన తర్వాత 10% to 20% చేశారు వీళ్ళు. అంతేగాని ఇంకేం చేసింది లేదు. కొత్తగా ఐటీ కంపెనీస్ అంటూ వచ్చింది లేదు. చంద్రబాబు అయితే చాలా వరకు తీసుకొచ్చాడు ఐటీ కంపెనీస్ని, ఐటీ జాబ్స్ని తీసుకొచ్చాడు. కాకపోతే ఈ రాజకీయ ఈ కన్ఫ్యూజన్ అయితే ఏదోందో, దానివల్ల ఇక్కడ ఐటీ కంపెనీస్ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. రాజధానే కన్ఫర్మ్ కాలేదు. ఆ కంపెనీస్తో వాళ్ళకి ఇంకా ట్రస్టే రాలేదు. ఇంకా అది చేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిపాలన వ్యత్యాసం ఏం చూస్తారు, తేడా ఏంటంటే? ఐటీ పరంగా అయితే మన చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. రైతుల పరంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరంగా చెప్పుకోవాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారు. రైతుల పరంగా ఎంత బాగా చేశాడో వాళ్ళ అబ్బాయి కూడా రైతుల పరంగా బాగా చేస్తున్నాడు. బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? బెస్ట్ సీఎం అంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్. ఆ తర్వాత మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుని తొక్కే అంతైతే లేదు, కానీ చంద్రబాబు నాయుడే చెప్పుకోవడానికి చేశాడు, చాలా బాగా చేశాడు, డెవలప్మెంట్ బాగా చేశాడు. మరి ఫ్లైఓవర్ పడడానికి కానీ, ఏ ఫ్లైఓవర్లు పడ్డానికి, ఇక్కడ వర్కులు జరగడానికే కానీ, అప్పుడు ఫండ్స్ రిలీజ్ చేసి, ఇప్పుడు బిఎంసీ వర్కులు బాగా జరుగుతున్నాయి. మొన్నటిదా ఆయన ఉన్నప్పుడు డ్రైన్ వర్కులు బాగా జరిగినాయి, ఆపేశారు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఎల్టీ వర్కులు జరిగినాయి కదా ఈ రోడ్లో, ఎల్ఎన్టీ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఏం జరగట్లేదు, ఫండ్స్ లేక వాళ్ళు చేయట్లేదు. అది రైతు పరిపాలన అంటే నెంబర్ వన్, దాని గురించి ఆలోచించే పని లేదు. ఇదికన్నా బెస్ట్ సీఎం ఎక్కడా కనపడలే. సంక్షేమ పథకాలు బాగా జరుగుతున్నాయి. ఆయన అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో అంతకన్నా ఎక్కువగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఇలాంటి బెస్ట్ సీఎం మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటూ, కాకపోతే మందు వాళ్ళు ఒక్కటే మందు ప్రపోజల్ అన్నారు, తీసేస్తే మొత్తం అన్నా తీసేయాలి, లేకపోతే రేట్లు అన్నా తగ్గించాలి. ఆయనకు అది ఒక్కటే కొరత జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఒక్కటి మాత్రం మందు తీసేయటమన్నా జరిగితే తీసేసేట్లని మాంటారు, లేకపోతే మందు రేట్లు అన్నా తగ్గించేస్తే వేలెత్తి చూపించే అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. నాకు ఇలా పిలిచారు, ఇలా చేశారని. సంక్షేమ పథకాలు మాత్రం దూసుకుపోతున్నాయి, ఎక్కడ ఆగే పని లేదు. ఆయన ఏ టైం అయితే ఇచ్చాడో ఆ టైం కరగంట ముందే వెళ్తున్నాయి అన్నీ కూడా. చంద్రబాబు పరిపాలనకి వైఎస్ జగన్ పరిపాలనకి మధ్య తేడా ఏం చూసాము? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. 40 సంవత్సరాల మట్టి ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఇవ్వలేనిది జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సంవత్సరాలు ఇచ్చారు. అది ఆయన మరి దేవుడు ఆశీర్వాదంతో వచ్చారు, లేకపోతే ఆయన మనస్సాక్షితో వచ్చారో, కానీ 40 సంవత్సరాలు మట్టి ఇవ్వలేని చంద్రబాబు 2-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలకి మాత్రం బాగా అందుబాటులో ఉంటున్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
వాలంటరీ ద్వారాగా కానీ బ్యాంక్ అకౌంట్ల ద్వారాగా కానీ ఏదన్నా కానీ అమ్మఒడి ఫంక్షన్ ఇంతకుముందు ఫంక్షన్ వచ్చేది ఐదింటికి ఎవడన్నా తలుపు కొట్టి తెల్లారుజామున ఇచ్చేవాళ్ళం నేను ఎక్కడా చూడలే మరి నాకు 50 సంవత్సరాలు ఏ పరిపాలన చూడలే నేను ఇంటికి వచ్చి తలుపు కొట్టి 5 గంటలకి లేపి ఇదిగమ్మా నీ ఫంక్షన్ ఇస్తున్నాను ఫంక్షన్ వచ్చింది అనే గవర్నమెంట్ ఈ వైసీపీ నాకు ఏ గవర్నమెంట్లో కనపడలే అట్లా తిరుపతిలో పరిస్థితి ఏమంటారు వైఎస్ఆర్సీపీ తిరుపతిలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ సమస్య లేదు మెజార్టీ విషయం చెప్పలేను కానీ నేను కన్ఫర్మ్ వైసీపీ తిరుపతి మాత్రం తెలుగుదేశం పరిస్థితి తెలుగుదేశం ఇంకా ఎక్కడ తెలుగుదేశం అండి వాళ్ళు ఎలా పోటీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే వారు కార్పొరేషన్కి రమ్మన్నారు వచ్చారు కార్పొరేషన్లో పోయినాయి సీట్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ రమ్మన్నారు వచ్చారు వాళ్లే కేకేసి వాళ్లే ఓడిపోతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి అనేది జరగదు నాకు తెలుసు బాగానే ఉన్నదండి టీడీపీ మీద ఇదే ఏ రేట్లు బెస్ట్ సంక్షేమం ఎలా అన్నీ బాగానే ఉన్నాయి పథకాలన్నీ బాగానే ఉన్నాయి అందరికీ బాగానే అందుతున్నాయి ఎవరో ఇబ్బంది పడతలా ఆరింటికి వచ్చి డోర్ కొడుతున్నారు పింఛని ఇస్తున్నారు ముసలాళ్ళకి ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది ప్రభుత్వంలో చంద్రబాబు పరిపాలనకి వైఎస్ జగన్ పరిపాలనకి మధ్య తేడా నక్కకి నాగలాగానే ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి అది పుటకతోటి రావాలండి మధ్యలో వచ్చింది కాదు కదా అది పులివెందుల బిడ్డ అది ఏండి అంటే నాది పులివెందులే పులివెందులగా మాట్లాడతలా నేను చేసే పనులను బట్టి మనం చెప్పుకోవాలి ఏదైనా మంచి మంచి చెప్పాలి చెడు చెడు అని చెప్పుకోవాలి ఇప్పుడు నా కూతురు ఉంది నా పెద్ద కూతురు ఆరోగ్యం బాగోదు 3 సంవత్సరాలు తిరిగా చంద్రబాబు నాయుడు ఇంటికి నో ఎంట్రన్స్ గద్దె రామ్మోహన్ రావు దగ్గర తిరిగా అక్కడ ఏం లేదు అసలు ఇంతవరకు ఆ పాపకి నెల వచ్చేదాడికి 9,000 పక్కన పెట్టుకోవాలి ట్యాబ్లెట్లు సీఎం ఇంటికి వెళ్ళా ఈయనకి గెలిచాక 6 నెలలు తిరిగా ఇక్కడ పర్మిషన్ రాలా ఏదో రోజున పర్మిషన్ వస్తుందిలే వెళ్దాంలే అని ఆశతోటి ఉన్నాం అంతే మా అమ్మదే పులివెందులే అండి ఆ ఆశతోటి ఇప్పుడు దాకా ఉన్నాం ఎప్పటికన్నా జాలి తెలిసి పిలుస్తారు వెళ్దాం పిల్లని తీసుకొని హాస్పిటల్ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి ఇంట్లో పాపే హెడ్లోని లివర్ దగ్గర కిడ్నీలో క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి పెద్దవి ఆర్థిక సహాయం కోసం కలవాలి కలవాలి అది కాక 2014లో సీఎం అవుతాడని కారు పందెం కట్టా ఇన్నోవా ఇన్నోవా కారే పందెం కట్టా సీఎం అవుతాడని అవ్వలేదు కారు పోయింది ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నా డ్రైవర్ ఉద్యోగంగా ఏం చేస్తా అది మాకు అక్కడి నుంచి వచ్చిన ప్రేమ అలాంటిది ఇది పులివెందుల నుంచి వచ్చిన ప్రేమ అలాంటిది ఆ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికన్నా కలుస్తాం అన్న ఆశతో ఉన్నా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఒక ఆయన గట్ట తీసుకెళ్తాను అంటున్నారు కానీ తీసుకెళ్తలే విడుకులపై గట్ట వెళ్ళాం కదా ఆయన చనిపోయినప్పుడు వెళ్ళాను ప్రతి సంవత్సరం వెళ్తాను సమాధి దగ్గరికి వెళ్ళి చూసుకుని ఉంటాం వస్తాం ఉంటాం పులివెందులు వెళ్ళినప్పుడు మా మేనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నీ చూసుకునే వస్తాం మా మేనమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి కాబట్టి మా కోరిక ఏంటంటే ఏదో ఒక రోజున జాలి తెలిసి పిలుస్తారు అన్న ఆశతోటి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు పిలుస్తారో ఏంటో కూడా తెలియదు తిరుపతి పోయా సరే టీడీపీ లేదండి ఇక 5 లక్షలు కొడతాం మెజారిటీ 5 లక్షలు కాదు కనీసం 10 గడ కొట్టలేరు టీడీపీ వాళ్ళు 10 సీట్లు కొట్టలేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 లక్షల మెజారిటీ వస్తుంది కన్ఫర్మ్ అది నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చింది అనుకోండి 2024కి ఇప్పుడు 23 ఉన్నాయి రేపు వద్దు 3 మిగులుతాయి ఏది టీడీపీకి 170 కన్ఫర్మ్ పోయినసారి నేను వేసుకుంది టార్గెట్ 145 అనుకున్నా 151 వచ్చింది వైఎస్ఆర్ పార్టీకి ఇక టీడీపీ లేదు ఇక అడ్రస్ లేదు అనుకోండి మనం కలగనుకుంటమే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ తలక కింద పెట్టి కాళ్ళు 2 కాళ్ళు పైన పెట్టినా అయిపోయింది చరిత్ర అయిపోయింది అది రామారావు గారితో పోయింది టీడీపీ ఇంకెక్కడ ఉన్నదండి చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగిన వాళ్ళని నమ్మడు ఆయన
చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగిన వాళ్ళనే నమ్మడో కనీసం వాళ్ళ డ్రైవర్నే నమ్మడో ఇంకా అలానేటప్పుడు ఇక ఓట్లు ఎవరు వస్తారు గద్దే రామ్మోహన్ రావు అన్నాడు గెలిచి కీసరాజపురం వాళ్ళు ఓట్లు వేయలేదు నేను గెలవలేదు అంటున్నాడు కీసరాజపురం వాళ్ళు వేయకోకుండా ఈయన ఎమ్మెల్యే అయిపోయాడా ఏం మాట్లాడతారు గెలిచాక ఒకటి గెలవకోకుండా ఒకటి అలా మాట్లాడగలరుగా ఇప్పుడు మీరు వచ్చారు ఎలాగున్నదండి అడుగుతున్నారు ఉన్నది ఉన్నాడు చెప్పుకోవాలి లేని లేనాడు చెప్పాలి అంతే కదా ఎవరు మంచి చేస్తే వాళ్ళతోటి మాట్లాడతాం మనం ఇప్పుడు డోర్ టు డోర్ వస్తుంది రైస్ హ్యాపీగా ఉంది ఇబ్బంది లేదు వృధా పింఛను ఎత్తున్నారు పిల్లలకి స్కాలర్షిప్లు పడుతున్నాయి నా కూతురు ఇప్పుడు డిగ్రీ ఫైనల్లో చదువుతుంది లైలా కాలేజీలో అంకే అంతకన్నా మేలు ఇంకెవరికి చేస్తారండి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారా ఇదివరకు నాకు అక్షరం వచ్చేది కాదు ఏలు ముద్ర కండి నేను మూడో తరగతి చదివిన కుర్రోడి దగ్గరే లైసెన్స్ తీసుకున్నా సంతకం నేర్చుకున్నా వారం రోజులు మట్టి పలక మీద మట్టి పలక మీద వారం రోజులు దిద్దా సంతకాన్ని లైసెన్స్ కోసం ఓ పక్క రాత్రం ఓ పక్క చూసుకుంటా మరి ఇప్పుడు చక్కగా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు అన్నీ పెట్టారు పథకాలన్నీ అందరికీ వస్తున్నాయి హ్యాపీగా ఉన్నారు ఎవరికి ఇబ్బంది లేదు కరోనా మూమెంట్లో బియ్యం ఇచ్చారా ఇంటింటికి 1000 రూపాయలు ఇచ్చారా అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా ఇచ్చారా 1000 రూపాయలు కనీసం తుఫాను వస్తే 500 ఇచ్చిన వాళ్ళు లేడు టీడీపీ ప్రభుత్వంలో కాబట్టి అందరూ నాయకుల్లాగా వచ్చేస్తారు మెళ్ళ ఒక టవల్ వేసుకొని టీడీపీ జెండా ఒకటి కట్టుకొని కారు ఒకటి వేసుకొని వచ్చేస్తారు నీకు చేస్తాను మేలు అంటారు పక్కింటోడి చేస్తారు నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాడుగా నీకు ఎందుకు చేయాలని అంటున్నాడు గద్దే రామ్మోహన్ రేపు పొద్దున్న ఏ మొహం పెట్టుకుని వస్తాడు ఇక్కడికి గద్దే రామ్మోహన్ రావు కానీ కేసీఆర్ నాని కానీ ఏ మొహం పెట్టుకొని కీసరాజపురం వస్తారు ఓట్లు అడిగితే నిన్న కాక మొన్న ఎమ్మెల్యే సీట్ వచ్చింది బొద్దయ్య అంకానికి ఫస్ట్లో ఏంటంటే అతను చరిత్ర బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతికాడు రామటాక్సీ దగ్గర సైకిళ్ళు ఎత్తడి బిళ్ళలు దొబ్బి బ్లాక్ టికెట్లు అమ్ముకుండోడు బొద్దయ్య అంకన్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు దొడ్లోకి వెళ్తే గట చాలడు ఇతను జగన్బాబు దొడ్లోకి వెళ్తే గట అతనికి ధైర్యం చాలదు అలాంటిది జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు మన వెనకాల ఏముందన్న చూసుకోవాలి ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు మన వెనకాల ఏముంది మనం ఏం పని చేసి వచ్చాము అన్నది మనం గుండెల మీద చేసుకొని ఆలోచించాలి అవునా కదా బుద్ధయ్య అంకనా ఈరోజు నువ్వు పెద్ద రౌడీలా మాట్లాడుతున్నాడు బ్లాక్ టీవేట్లు అమ్ముకుండేవాడు రామటాస్ గడ ఎత్తడి బిల్లులు సైకిళ్ళు దొబ్బి ఎమ్మెల్యే టికెట్ రాగానే కొమ్ములు వచ్చేస్తాయండి ఎవరికన్నా ఇప్పుడు నేను డ్రైవర్ని డ్రైవర్లాగానే ఉండాలి నేను కారు వాడరని అంటే ఊరుకుంటాడా కారు వాడర తన్ని దోసేస్తాడు కారు నాదైతే నీదని చెప్తున్నాయండి అంతే కదా అలా చెప్పుకోవాలి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదుగా ఇప్పుడు టీ తాగుదామని వచ్చాము మీరు కలిసారు అదృష్టంగా ఉందిగా చెప్తున్నాం ఆయన చేసే ప్రతి పథకం బాగానే ఉంది బాగాలేదని ఎవరు చెప్తారు చెప్పమానండి ఈ ఏరియాలో ఆయన ఏదో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి తిరుపతిలో 16 నెలలు జైలుకి వెళ్ళాడు అయ్యలేరు ఈయన వెళ్తాడు త్వరలో కంగారు ఏముందండి నిదానంగా వస్తాయి గోతులు అంతే కదా ఎలుగు దూరాక అన్నీ వస్తాయి బొక్కలు ఎక్కడెక్కడ ఏ బొక్కలు ఉంటాయో అన్నీ నిదానంగా వస్తాయి కంగారు పడితే ఏం సుఖం అంతే కదా బాగానే ఉందండి సంక్షేమ పథకాలే అందరికి అందుతున్నాయి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు అది డెవలప్మెంట్ కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా రోడ్లు అయ్యని బాగానే వస్తున్నారు అభివృద్ధి కూడా పర్వాలేదండి అభివృద్ధి ముందు సంక్షేమ పథకాలు ఫస్ట్ తర్వాత అభివృద్ధి సెకండ్ అన్నారు కాబట్టి ఇంకా నిదానంగా జరుగుతుంది సీఎంగా చంద్రబాబు పరిపాలన బాగుందా జగన్ గారి పరిపాలన బాగుందా జగన్దే బాగుందండి చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడుది ఏంటంటే డెవలప్మెంట్ మీద ఎక్కువ ఉంటుంది
జనాల గురించి పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఫస్ట్ జనాలను పట్టించుకుంటున్నాడు, తర్వాత డెవలప్మెంట్. అది బెస్ట్ సీఎం ఎవరంటే ఎవరు చెప్పు? బెస్ట్ సీఎం అంటే మరి మన హెల్త్ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. ప్రజలు ఇంపార్టెంట్ కదా, తర్వాత డెవలప్మెంట్. మనం బాగుంటేనే మనం ఏదైనా కట్టుకోగలం. మనం బాగోలేనప్పుడు కట్టుకునే ఉపయోగం ఏముంది? అంతే కదా. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? సమస్య లేదండి, వైసీపీ వస్తుంది. తెలుగుదేశం పరిస్థితి? తెలుగుదేశం ఏం లేదండి. బీజేపీ జనసేన పొత్తులు ఉన్నాయి కదా. ఏమున్నా సరే బీజేపీ జనసేన కలిసిన దీనికి 10 సీట్లు 10 ఓట్లు వస్తే టీడీపీకి 10 ఓట్లు వస్తాయి. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు వైఎస్ఆర్. గ్యారంటీ దాంట్లో సమస్య లేదు. ప్రభుత్వ పరిపాలన అంటే ఈ లేబర్ వర్క్ అయితే చాలా బాగుందండి. అదే కనుక మామూలుగా ఉండవాళ్ళకు మాత్రం అది బాగాల. నేను చాలా చోట్ల వినటం అది అంటే అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం కదా, ట్రాకింగ్ అలా ఉంది. లేబర్కి మాత్రం అనుకూలంగా ఉంది, అది డబ్బున్న వాళ్ళకి మాత్రం అనుకూలంగా లేదు. అది మేము చెప్తాను. ప్రస్తుతానికి పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? మాకన్నీ అందుతున్నాయి. ఏ పథకం వచ్చింది మాకు? సంక్షేమ పథకాలు అంటే మా మిస్సెస్ వాళ్ళు డ్వాక్రా దాంట్లో ఉన్నారు, తర్వాత రేషన్ కానీ అయ్యని బాగానే ఉందండి. కానీ మమ్మల్ని పట్టించుకుంటున్నారు కొంచెం. మామూలుగా సచివాలయం పెట్టిన తర్వాత అన్ని విషయాల్లో ఆరోగ్య రీచ్గా టీకాలు వేసే విషయంలో కానీ, తర్వాత పోయిన సంవత్సరం కరోనా విషయంలో కానీ అన్ని విషయాల్లో పట్టించుకుంటా ఉన్నారు. మాది అభివృద్ధి బాగానే ఉంది. చెప్పండి. అభివృద్ధి బాగానే ఉంది. మరి సీఎంగా జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? సీఎంగా జగన్ పరిపాలన బాగుంది. ఇద్దరి మధ్య ఏ డిఫరెన్స్ చూశారు, అంటే ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఇద్దరి మధ్య తేడా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో జగన్ గారి పరిపాలన బాగానుంది, తర్వాత పేద ప్రజల్ని కొంచెం అనుకూలంగా పట్టించుకోవటం, ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ నాన్నగారు అయితేనేమో హయ్యర్ ఎడ్యుకేషన్లో బాధ్యత తీసుకున్నాడు, ఈయనైతే చిన్న పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టింది. అది మేము చూసింది. బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? మా ఆంధ్రాలో వరకు అయితే ఆయనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పటి నుంచి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు గారు, వాళ్ళు చేసింది డిఫరెంట్ ఏరియాస్లో డెవలప్మెంట్ చేశారండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన వేరే సంక్షేమ పథకాలు చేపట్టాడు. ఎన్టీ రామారావు గారు ఆయన పేద ప్రజలకి 2 రూపాయలు బియ్యం దగ్గర నుంచి కొన్ని కార్యక్రమాలు అమలు చేశాడు. తిరుపతిలో ఎలా ఉంటుంది రేపు ఎలక్షన్? తిరుపతిలో మరి ప్రస్తుతానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీనే అనుకూలంగా ఉంటుంది. తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? తెలుగుదేశం పరిస్థితి అంటే అదే కానీ చెప్తున్నాం కదా, ఉన్న వాళ్ళకి ఆ పార్టీ, లేని వాళ్ళకి లేబర్ పార్టీ ఏమో జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనమాట, వైసీపీ. ఉన్నవాళ్ళదేమో తెలుగుదేశం పార్టీ. అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, ఏమంటారు మీరు? ఇక్కడ ఆంధ్రాలో వాటిని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండరండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కానీ జనసేన కానీ పెద్దగా పట్టించుకుంటున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వీటి గురించి ఏమంటారు? అది కేంద్ర ప్రభుత్వం విషయం కాబట్టి, అది మోదీ గారి ప్రభుత్వం కాబట్టి దాని గురించి వాళ్ళే తెలుసు. అది ఆ బీజేపీకి కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది. ప్రభుత్వం పరిపాలన అంటే జనాలకి తెలియాలి, మీకు తెలియాలి. ఎలా అనిపిస్తుంది సంక్షేమ అని అభివృద్ధి పనులు ఎంత మేర జరుగుతున్నాయి? అవన్నీ మేము చెప్పకూడదండి. చెప్పండి. పర్లేదు. సంక్షేమ పథకం మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నీ బాగానే ఉన్నాయండి. అమ్మఒడి ఉంది, అన్నీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే నేను కోరుకునేది ఉద్యోగాలు లేవండి. అన్నీ బాగానే ఉన్నాయి, సంక్షేమాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఉద్యోగాలు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారండి. వాళ్ళకి ఒక కంపెనీలు వస్తే బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా నచ్చిందా, వైఎస్ జగన్ గారి పరిపాలన బాగా నచ్చిందా? అంటే చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఇద్దరికి మనం పొత్తు పెట్టకూడదండి. ఎవరిది వాళ్ళదే కానీ ఉద్యోగాలు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి.
అదొకటి బాధ అనిపిస్తుంది. మరి జగన్ గారు వైఎస్ జగన్ గారు సీఎం గారు మరి కంపెనీలు పిలిపించి పెడితే బాగుంటది నిరుద్యోగులు కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇన్ని సంక్షేమాలు పెడుతున్నారంటే అన్ని అందరికి బాగానే ఉంది ఓకే, కానీ ఇప్పుడు నిరుద్యోగులు కూడా చాలా బాధపడుతున్నారు. ఉద్యోగాలు లాగా ఇంట్లో ఇళ్ళల్లో కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని అది ఒకటి కోరుకున్నానండి. బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు అంటారా, జగన్ గారు అంటారా, వైఎస్ఆర్ అంటారా, లేదా సీనియర్ రెడ్డి గారు? అసలు బెస్ట్ సీఎం వైఎస్ఆర్ అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఇదండి, ఆయనది చాలా ఇదిగా ఉంటుంది. ఆయనది పరిపాలనలో చాలా ల్యాండ్ ఆర్డర్ కానీ ఏదైనా చాలా ఇదిగా బాగానే ఉంది. ఆయన గారు ఆయన గారు తీయడానికి వెళ్ళేది కాకపోతే ఇప్పుడు డెవలప్మెంట్ లేవు ఆగిపోయింది. జగన్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి మధ్య తేడా ఏం గుర్తించారు? తేడా అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు అమరావతి రాజధాని తీసి వైజాగ్ అంటున్నారు. మరి వెళ్ళిపోతే మరి ఇక్కడ మరి డెవలప్ అవ్వదు కానీ మనకి విజయవాడ పుట్టి పెరిగాము, మరి ఇక్కడ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారు? అది చెప్పలేము సార్, జనాభా మూడుని బట్టి అండి. 5 లక్షలు మెజారిటీ కొడతామంటున్నారు వైఎస్ఆర్సీ? అది చెప్పలేమండి, అది గాలి ఇస్తుంది. చాలా బాగుందండి వైఎస్ జగన్ గారి పరిపాలన. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అవి కూడా చాలా బాగున్నాయి, అందుకే అందరికి అన్ని రకాలుగా అందినాయి, చాలా బాగున్నాయి. అభివృద్ధి పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి బాబు. ఇప్పుడు వరకు అనుకున్న ప్రకారంగా ఆయన అన్నమాట ప్రకారంగా అన్నీ ఇస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా నచ్చిందా, లేకపోతే వైఎస్ జగన్ గారి పరిపాలన బాగా? జగన్ గారి పరిపాలన చాలా బాగుంది బాబు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా బాగా మంచి ధనవంతులకి ఉత్తమమైన వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది, కానీ మాకు లాంటి పేదోళ్ళకి ఏం బాగలేదు బాబు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. అంటే ఇద్దరి మధ్య తేడా ఏం గుర్తించారు? ఇద్దరి పరిపాలన చూశారు కదా, తేడా ఏముంది? వచ్చిన ధనాన్ని రాష్ట్రంలో ఉన్న ధనాన్ని మొత్తాన ఆయన దాచుకున్నాడు, ఈయన ప్రజలకు ఇస్తున్నాడు. బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? బెస్ట్ సీఎం ఎవరంటే ఇప్పుడులో జగనే, జగన్ మించిన సీఎం మరొకళ్ళు లేడు. స్టార్టింగ్ నుంచి చూడండి, సీనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు, వైఎస్ జగన్, వీళ్ళందరిలో ఎవరు? వీళ్ళందరిలో కూడా జగనే, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగనే. రాజశేఖర రెడ్డి గారు చేయగలిగిన చేశారు, రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా బాగా చేస్తాడు జగన్ గారు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది, మంచి మెజార్టీతో గెలుస్తుంది. 5 లక్షల మెజార్టీ కొడతామంటున్నారు? 5 లక్షల మెజార్టీ రాదు కానండి, 1 లక్ష, 1.5 లక్షల మెజార్టీ వరకు రావచ్చండి. అంటే గతంలో 2 లక్షల 28 వేల వరకు వచ్చింది, పెరిగిద్ది అంటారు? అంటే ఇప్పుడు బీజేపీ బాగా కష్టపడుతుంది కదా, బీజేపీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కొద్ది గొప్ప తగ్గొచ్చు, కానీ 1.5 లక్షల మెజార్టీతో మాత్రం ఎంపీ గెలుస్తాడండి. కంపల్సరీ మీద వ్యతిరేకత కనిపించట్లేదా? పూర్తి వ్యతిరేకం అండి. నెక్స్ట్ బీజేపీ మాత్రం రాదు, రాకూడదని అనుకుంటున్నారు ప్రజలంతా కూడా, రాదు. తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? తెలుగుదేశం పరిస్థితి ఇక మొత్తం పార్టీ తీసేటండి, జెండాల కాడ ప్రింటింగ్ లేవుగా ఆపేశారుగా, ఇంక వెళ్ళిపోవటం చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ లేదు, ఆంధ్ర రాష్ట్రం కనపడదు, ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉండదండి. రాళ్ల దాడి జరిగింది కదా చంద్రబాబు గారి మీద, ఎలా చూస్తారు? ప్రజలు కావాలని చేశారండి రాళ్ల దాడి, ఆయన చేసిన చెడ్డ పనులకు చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారని చెప్పేసి చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే లెక్కతే చంద్రబాబు నాయుడిని విజయనగరం దగ్గర నుంచి విజయవాడ వరకు అన్ని సార్లు అన్ని మీటింగులు కొట్టేవాళ్ళు అండి, అలా చేయలేదండి. మా పార్టీ వాళ్ళు మొత్తం వద్దన్నారు, మేము పక్కా వైఎస్ఆర్ పార్టీ. నాకు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంది? అవి నాకు అక్కర్లేదు కదా, కానీ ఆయన పరిపాలన బాగుంది అనిపించింది నాకు. బాగానే వేశారు రోడ్లు అక్కడ రామపాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా నచ్చిందా, జగన్ గారి పరిపాలన బాగా నచ్చింది? నేను గవర్నమెంట్ చాలా గవర్నమెంట్లు చూశాను, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగా చూశాను. అంటే బాగా అంటే బాగా కాదు, అసలు మమ్మల్ని చాలా చేశాడు ఆయన. నాకు బాగానే, నేను రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అయింది, ఇంతవరకు నాకు మనీ రాలా. ఆయన ఏమైనా రిటైర్ అయ్యాను, ఇంతవరకు నాకు బెనిఫిట్స్ ఏం రాలా, ఇప్పుడిప్పుడే ఫైల్ కదుపుకుంటున్నాం. ఇద్దరి మధ్య ఏం తేడా చూశారు పరిపాలన, ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి తేడా? ఆయన సీనియర్ అయితే అవ్వచ్చు, ఆయన సీనియర్టీ వేరు, ఈయన సీనియర్టీ వేరు, చిన్న వయసు అయినా బాగానే. బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? నాకు జగనేనే అంటాను. నా
నేను ఎన్టీ రామారావు గారు అంత ముందున కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వీస్ చేశాను. 32 సంవత్సరాలు సర్వీస్ చేశాను మున్సిపల్ కార్పొరేషన్లో. అంటే మీరు చాలా సీనియర్ సిటిజన్ కాబట్టి అందరినీ చూస్తుంటారు. సీనియర్ ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ చంద్రబాబు అందరు వీళ్ళందరిలో ఎవరు ఎలా ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారు ఫస్ట్, ఆయన లేరు, ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇక ఆ తర్వాత ఎవరు లేరు. ఇప్పుడు ఈయన తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తున్నారు? అక్కడ నేను పేపర్ చదువుతుంటానేగా వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటున్నాను. మాట్లాడాక ఇక్కడ బాగానే ఉంది. చెప్పండి. బాగానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. అయితే పథకాలు ఇంకా హైలైట్ అయిపోయినాయి అందరికీ. బాగానే ఉంది పరిపాలన ప్రస్తుతానికి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, తేడా ఏం గుర్తించారు? తేడా అంటే తేడా ఏం లేదు. ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా జీతాలు పెంచాడు. ఈయన ఆయన పెంచలేదు. ఆయన వల్ల ఏంటంటే అన్నీ వెనక పడిపోయి ఉండిపోయినాయి. అవన్నీ వెలుగులోకి బయటికి తీసుకొచ్చాడు ఈయన. కొద్దిగా అందరికీ బాగానే కుదిరింది. బెస్ట్ సీఎం ఎవరంటే ఎవరి పేరు? బెస్ట్ సీఎం అంటే జగనే. జగన్గే ఓటు వేయచ్చు. మరి స్టార్టింగ్ నుంచి రండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్. స్టార్టింగ్ అంటే ఎప్పుడుది అప్పుడే కొత్త మార్పు కదా. వాళ్ళు ఆ టైంలో కొత్తగా ఎక్కారు, అమ్మో ఎంత బాగా చేస్తున్నారు ఏంటి అనుకున్నారు. వాళ్ళకన్నా హైలైట్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కన్నా హైలైట్ ఈయన అయ్యాడు. పర్వాలేదు, ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది. కాకపోతే లెక్కర్ మార్కులు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని జనాల కోరిక. అందరి మేరకు లెక్కర్ కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అందరి కోరిక. రేపు ఎలక్షన్ కదా తిరుపతిలో, ఎలా ఏమంటారు? ఏమి బాగానే ఆయన వస్తుంది కన్ఫర్మ్గా. 5 లక్షల వరకు మెజారిటీ కొడతాం అంటే నమ్మకం అది, అందులోనే ఉంది నమ్మకం. అది రావచ్చు. ఇప్పుడు మొన్న ఈ 2 ఎలక్షన్లు ఎలాగో అయితే వచ్చాయో దాని మీద బంపర్ మెజారిటీ రావచ్చు. బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి కదా, మరి దాని బట్టి వాటి పరిస్థితి? నాకు జనసేన అంటే అసలు ఆయన నుంచుంటే అనవసరం వేస్ట్ అనిపిస్తుంది. దేనికి నుంచుంటున్నాడు అర్థం కావట్లేదు జనసేన గురించి. ఇక బీజేపీ అంటే కొద్దిగా పర్వాలేదు. తెలుగుదేశం పరిస్థితి ఏమో, తెలుగుదేశం పరిస్థితి అంటే ఇంకేం చెప్పలేము. ఇప్పుడులోనే ఇక నెక్స్ట్ ఆయనే వస్తాడేమో అనుకుంటున్నాం. రాళ్ల దాడి జరిగింది కదా చంద్రబాబు గారు, ఎలా చూస్తారు? రాళ్ల దాడి అంటే ఇంకా ఏముందండి, అందరూ వేడెక్కున్నారు కుర్రోళ్ళు అందరూ ఆయన మీద. మరి దాని అంతా ఇంకా జనాల మీద కుదిలియడమే మనదేం లేదు. వాళ్ళే చేశారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తారు అంటున్నారు. వైసీపీ వాళ్ళే చేశారు అంటే ఒకటే, ఎవరు అధికారంలో పార్టీలో ఉంటే వాళ్ళ మీదే వేసేస్తూ ఉంటారు వాళ్ళని, ఈయన చేశాడు తప్పని. అదే ఇదే సంద తెలుగుదేశం ప్రభుత్వం అయ్యములు ఉండేటట్టు అయితే వాళ్ళ మీద దోషించేవారు. అట్లాగే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద బురద చల్లటమేగా ఇప్పుడున్న రాజకీయం. గారి పరిపాలన చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 100% సూపర్గా ఉందండి, దాంట్లో అనుమానం లేదు. సంక్షేమ కార్యక్రమాలు మా అందరికి అందుతున్నాయి, వర్క్లు అన్నీ కూడా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది సార్. అవినాష్ గారు ఇక్కడ తూర్పు నియోజకవర్గం అవినాష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఎప్పటికప్పుడు కేరింగ్ తీసుకుంటున్నాడు. మేము మా డివిజన్ వాసులు ఎప్పుడన్నా ఏదైనా సమస్య తీసుకెళ్ళి అవినాష్ గారు దృష్టి పెడితే దాన్ని 24 గంటల్లో 48 గంటల్లో స్పందించి చేపిస్తున్నారు కూడా. అట్లాగే మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మాకు సంతృప్తిగా ఉంది 100%. అభివృద్ధి పనులు జరగట్లేదని చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన అట్టగా అంటాడండి, ఇప్పుడు ఆయన ప్రతిపక్షం కాబట్టి అంటున్నాడు. ఇక్కడ కళ్ళతో మేము చూస్తున్నాం కదా, లైవ్లో చూస్తున్నాం కదా సార్, పనులు జరుగుతున్నాయి మా కళ్ళతో చూస్తున్నాం కదా. ఈ వ్యాక్సినేషనే కానీ ఇంకోటే కానీ ఇప్పుడు ఈ పనులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100% వర్క్ చేసి పెడుతున్నారు మాకు. వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ గవర్నమెంటు, ఈ గవర్నమెంట్లో మాత్రం పనులు మేము సాటిస్ఫైగానే ఉన్నాం. గతంలో చంద్రబాబు గారి పరిపాలనకి ఇప్పుడున్న జగన్ పరిపాలనకి తేడా ఏం గుర్తించారు? పనులు చాలా స్పీడ్గా అవుతున్నాయి సార్, సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి, వర్క్లు ఏం పెండింగ్లు ఉంచట్లేదు. మాకు ఏది పెట్టుకున్నా సరే చాలా స్పీడ్గా అవుతుంది. పెన్షన్లే కానీ, రేషన్ కార్డులే కానీ, ఏదైనా సరే మాకు ముందర ఇమ్మీడియట్లీగా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. సీఎం ఎవరంటే ఎవరి పేరు? నేను జగన్మోహన్ రెడ్డి గారని చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారని చెప్తా బెస్ట్ సీఎం అంటే. వైఎస్ఆర్, సీనియర్ ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అలాగే చంద్రబాబు, జగన్, వీళ్ళందరిలో ఎవరి పేరు? నేను మన జగన్మోహన్ రెడ్డి గారు, మేమంటే మీరు చెప్పిన వాళ్ళు అందరూ ముందు వాళ్ళు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు 104, 108లు తీసుకొచ్చి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు కదా, ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆయన దేవుడు. ఆయన తర్వాత మళ్ళీ మేము ఈయనే చెప్పుకుంటున్నాం. అది బెస్ట్ సీఎం చెప్పండి.
బెస్ట్ సీఎం అంటే మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే అది.